శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. ఓకే, ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి జనసేన అనౌన్స్ చేస్తున్నటువంటి సీట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అలాగే టీడీపీ అనౌన్స్ చేస్తున్న సీట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఒకసారి మనం పిఠాపురం నుంచి చూసుకుంటే వర్మ నేను ఇండిపెండెంట్గా నేనే పోటీ చేస్తాననే స్థాయిలోకి వస్తుంది. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు ఏ పార్టీలో గందరగోళం నాకు చెప్పండి. ఒక పార్టీలో అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత గందరగోళం లేదో అదికి ఏ పార్టీ పేరు చెప్పండి. ఎమ్మెల్యే అన్ని పార్టీలకు రిజైన్ చేస్తున్నారు కదా, ఇది ప్రతి పార్టీలో ఉండే సహజ పరిణామం. ఇప్పుడు వైసీపీ నుంచి కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఆనంద్ రామనారాయణ ఎందుకు రాజీనామా చేశాడు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఉండవల్లి శ్రీదేవి ఎందుకు రాజీనామా చేశాడు? అంటే వాళ్ళందరూ వైసీపీ ఎందుకు రాజీనామా సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ ఎక్కడ రాజీనామా చేయడం కదా సస్పెండ్ చేశాడు. కర్నూలు ఎంపీ సంజయ్ ఎందుకు రాజీనామా చేశాడు? బాలశౌర్ ఎందుకు రాజీనామా చేశాడు? వాళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు? ఇంత పెద్ద లిస్ట్ చెప్పాలి, ఇంకా బోలెడు మంది రాజీనామా చేస్తారు కదా. వసంత కృష్ణప్రసాద్ ఎందుకు వెళ్ళిపోయాడు? సో పార్థారథ్ ఎందుకు వెళ్ళిపోయాడు? సినింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సో అందువల్ల ఏ పార్టీలో లేదు గందరగోళం, ఇది మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడాలి. గందరగోళం అన్ని పార్టీల్లోనూ గందరగోళం ఉన్నమాట నిజం. వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా టీకాలు రాకపోతే అంటే వైసీపీ నుంచి కొంతమంది నాయకులు వెళుతున్నది జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు, కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ వెళ్తున్నారు. సో అక్కడ ఇష్టం లేని వాళ్ళు కదా అభ్యర్థులు సీట్ రాకపోతున్నా కదా వెళ్ళేది. ఇప్పుడు వర్మ సీట్ ఇస్తాను వెళ్ళేవాడు టీడీపీ నుంచి, కానీ ఇక్కడ పొత్తులో భాగంగా సీట్ ఎగ్గాలంత అవుతుంది. ఇది ఏదైనా అల్టిమేట్గా బేస్ ఏంటి, సీట్ ఇవ్వనప్పుడు వెళ్ళిపోతారు. అందువల్ల రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. అది ఏదో ఒక్క పార్టీలోనే గందరగోళం ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండదు అంటే అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు దగ్గర బంధువు కదా, ఆయనే నిరసన వ్యక్తం చేశాడు కదా. మాగుంట ఎందుకు రాజీనామా చేశాడు ఎంపీ? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు పోయాడు ఎంపీ? వీళ్ళంతా పోలేదా? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు వన్ సైడెడ్గా మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, సో క్లియర్. ఇంతమంది పేర్లు ఇంకా చెప్పమంటే చెప్తాను మీకు, ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే ఇంకా 10 పేర్లు చెప్తాను నేను. ఏం లాభం దానివల్ల? ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు. ఫ్యాక్ట్ ఏంటి, ఏ పార్టీలోనైనా సీట్లు రానప్పుడు వెళ్ళిపోతుంటారు. సో దాన్ని ఎలా క్రైసిస్ను మేనేజ్ చేసుకుంటారన్న దగ్గర లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన ఏం చేశాడు తెలివిగా, కాస్త ముందు నుంచే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి అభ్యర్థుల్ని విడతల వారీగా మారుస్తూ, సర్వేల ఆధారంగా మారుస్తూ వాళ్ళను కొంతమందిని అకామిడేట్ చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వెళ్ళాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో కొంతమంది ఇక వాళ్ళు వెళ్ళినా నష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళని వదిలేసుకోవడము, అంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా కూడా ఓడిపోతారు అని. సో ఈ క్రైజ్ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగనే చెప్పాడు, మేము ఈ ముందు నుంచే ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం, ఎందుకంటే ఎన్నికల సమయానికి వచ్చేవారు గందరగోళం ఉండకూడదు. అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి సెటిల్ కావాలి, అన్సెటిల్డ్గా పార్టీ ఉండకూడదు అనేటువంటి వ్యూహాన్ని జగన్ అనుసరించాడు. ఆ వ్యూహం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో అల్లర్లేదు, అల్లరంత అయిపోయింది అది. అందరు టీడీపీ జనసేన అభ్యర్థులు కాదు, ఎన్ని సీట్లు ఎవరు చేయాలి అనే చర్చ రాకముందే వైసీపీలో అయిపోయింది. సో వైసీపీలో పెద్ద తిరుగుబాటు వస్తుంది అని ఊహించారు, కానీ ఏమీ రాలే. కొంతమంది వ్యక్తులుగా వచ్చిన మాట నిజం, ఇక్కడైనా ఇక్కడైనా అక్కడైనా వ్యక్తులుగా వస్తాయి. సో భారీ ఎత్తున మొత్తం పార్టీలు జీలవు. సో వ్యక్తులుగా వైసీపీ కూడా వచ్చాయి, కానీ వైసీపీ ఏంటంటే ముందు మేల్కొని కొంత జాగ్రత్త పడి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరికి అనుకూలత ఉంది వ్యతిరేకత ఉంది అని సర్వేలు చేసి, ఆ సర్వేల్లో ఎలాగూ వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉంది అంటే యాంటీకి మనిషి రెండు లెవెల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో లేదు సంక్షేమ పథకాల వల్ల. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, కోతలు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను ఇలాంటి వాటిపైన వ్యతిరేకత ఉన్న నిజం, ఈ ఉచితాల పట్ల మిడిల్ క్లాస్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత ఉంది. సో ఈ సానుకూలత ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దెబ్బతింటారు. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పట్ల బాగా వ్యతిరేకత ఉందనుకోండి, అతను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నా కూడా, మీకు ఎగ్జాంపుల్ ఉండవల్లి శ్రీదేవి ఉంది, తాటికొండలో ఆమె పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆమెను మార్చిన వల్ల వైసీపీ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉండే,
అందువల్ల చిరంజీవిని పెట్టారు. ఆయన పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఆయన క్యాండిడేట్ మళ్ళీ అక్కడ మార్చారు. ఈ ఎక్సర్సైజ్ మొదటి నుంచి చేయడం వల్ల కొంత నిరసనలు వ్యక్తమైన అవి మేనేజబుల్ లిమిట్స్లో ఉంచుకోగలిగారు. కొంతమందిని మళ్ళీ అకామిడేట్ చేసుకోగలిగారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది. టీడీపీ జనసేన చేసిన మిస్టేక్ ఏంటంటే బీజేపీ వస్తుందని ఎవరో వస్తారని ఏదో చేస్తారని వదిలి చూసి మోసపోకుమా అన్నట్లు ఆ బీజేపీ కోసం పడిగాపులు కాసి 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 ఎట్టకేలకు బీజేపీ జనసేన టీడీపీ కలుసుకున్నాక ఇంకా లేట్ అవుతుందని వీళ్ళు సీట్లు కూడా ప్రకటించారు. 94 టీడీపీ, 24 జనసేన అని. మళ్ళీ తర్వాత బీజేపీ వచ్చినాక దానికి మళ్ళీ కోతలు పెట్టి తర్వాత అభ్యర్థులు పెట్టిన తర్వాత కూడా మొదలు భీమవరం అని తర్వాత పిఠాపురంకు మారి అసలు ఎమ్మెల్యే చేయడు పవన్ కళ్యాణ్ ఎంపీ అని ఇవన్నీ చేశారు. చేసినప్పుడు చివరకు పిఠాపురం అనౌన్స్ చేసే ముందైనా టీడీపీ అక్కడ ఎవరు ఆస్పిరెంట్ మెయిన్ లీడర్ ఇప్పుడు వర్మ ఉన్నాడు, ఆయనను పిలిపించుకొని మాట్లాడి అకామిడేట్ చేసి పవన్ కళ్యాణ్ వచ్చే టైంకు క్లియర్ చేయాలి ట్రాఫిక్ అంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి మొదలు అక్కడ ఆ ఫుట్పాత్ల మీద ఉన్న షాపులు అవన్నీ తీసేస్తారు, శానిటేషన్ వాడొచ్చి రోడ్ అంతా క్లీన్ చేస్తారు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తారు. అప్పుడు మెల్లగా ముఖ్యమంత్రి కన్వే వస్తుంది. ముఖ్యమంత్రి కన్వే వచ్చే సమయానికి రహదారి ట్రబుల్ ఫ్రీగా ఉంటుంది. సో అంటే సీమ్లెస్గా ముఖ్యమంత్రి వెళ్ళేటట్టు. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చే వరకు ఈ పనంతా టీడీపీ చేయాలి. ఏ నిరసన లేకుండా, ఏ అసంతృప్తి రాకుండా, ఎవరైనా వ్యతిరేకులు ఉంటే వాళ్ళతో మాట్లాడి అకామిడేట్ చేసుకొని వారికి ఇంకో సీట్ ఇవ్వడమో లేకుంటే వేరే ఏదైనా హామీ ఇవ్వడమో, అప్పటికి వాళ్ళు వినకపోతే వాళ్ళని పార్టీ నుంచి పక్క పెట్టడం. సో టీడీపీ ఈ పనంతా చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఆ ప్రక్రియ మరి జరిగి కూడా ప్రయత్నించి కూడా చేయలేకపోయారా? ప్రయత్నించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తిరగబడ్డారా తెలియదు. ప్రయత్నం ఇక్కడ జరిగినట్టు కనిపి ఆ రాంగ్ జరిగిందా జరగలేదా అని మీకు నాకు చెప్పి చేయరు కదా, కూర్చొని పెట్టి కెమెరాల ముందు చేయరు కదా, జరిగిందా లేదా మనకు తెలియదు. కానీ జరిగింది జరగలేదన్నది అప్రస్తుతం, జరగకూడదు అయితే జరిగింది కదా. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీలో ఒక బలమైన వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం కరెక్ట్. ఇద్దరు రెండు పార్టీల పొత్తు పైన ప్రశ్నలు లేవనెత్తుతాయి. జనసేనలో అనవసరం అనుమానాలకు కారణమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా సమస్యాత్మకంగా మారుతుంది కదా. అంటే ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని కొన్ని చర్చలు జరుగుతున్నాయి, కొంత రచ్చ జరుగుతుంది, వాస్తవాలు అవాస్తవాలు. టీడీపీ ఈ విధంగా జనసేన క్యాండిడేట్లు పోటీ చేసిన చోట కొన్ని వ్యూహాత్మకంగా జనసేనకు ఓట్లు పడకుండా వ్యవహరిస్తుంది, జనసేన కొన్ని అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తుంది అని వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఎవరైతే జనసేనని తక్కువ సీట్లు తీసుకున్నారు అని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటున్నారు. ఓడించే ప్రయత్నం జనసేన అభ్యర్థులు టీడీపీ ఓడించే ప్రయత్నం అయితే వైసీపీలో ఎందుకు విమర్శించాలి? ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎవరికి వెళ్తారు వాళ్ళే కదా గెలిచేది. టీడీపీ వెళ్ళి జనసేన అభ్యర్థులు కూడా ఓడిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అభ్యంతరం ఏమి ఉండాలి? ఎందుకుంటుంది? వాళ్ళే కదా గెలిచేది. అంటే మీరు చెప్తున్న వాదన ఎంత అర్థరహితంగా ఉంది అంటే జనసేన అభ్యర్థులు ఓడించి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గెలిపిస్తాడా? అంటే ఎందుకంటే మొదట చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి రహస్య ఒప్పందం ఉందా? అది నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరికి లాభం చెప్పండి? ఎవరు గెలుస్తారు అక్కడ? వైసీపీ గెలుస్తుంది కదా. అంటే వైసీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు లాభమా టీడీపీ లాభమా? మరి కొంతమంది కాపు నాయకులు టీడీపీపై విమర్శలు చేస్తూ ఇదే చేశారు, మీరు 24 సీట్లు ఇస్తున్నారు లేదంటే 21. వాళ్ళు ఎవరు కాపు నేతలు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలు ఉన్నారు? తటస్థంగానే ఉన్నారు పార్టీ. ఎవరు తటస్థంగా? ముద్రాడు తటస్థంగా ఉన్నాడా? అరుణామజోగ తటస్థంగా ఉన్నాడా? కొంతమంది దాసర్ రాము లాంటి వాళ్ళు వ్యక్తులుగా నాకు తెలియదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ చెప్తుంది కదండి, జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు? ఎవరు గెలుస్తారు? వైసీపీ. మరి వైసీపీ గెలుపు చంద్రబాబు నాయుడు కోరుకుంటాడా? అంటే జగన్ కు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఒప్పందం ఉందా? ఉంటుందా? సాధ్యమా? అంటే జనసేన క్యాడర్ ని కొంత కన్ఫ్యూజన్ చేయడానికి వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహమా? జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహం చంద్రబాబు నాయుడు చేస్తారా? అసలు ఇంత మూర్ఖత్వం కదా వాదన. ఇప్పుడు టీడీపీ గెలవాలని కోరుకుంటది, జనసేన గెలవాలని కోరుకుంటే జనసేన ఓడిపోవాలని టీడీపీ కోరుకుంటది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లోనూ టీడీపీ ఖచ్చితంగా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తుంది అనుకోవడానికి అవకాశం. సపోర్ట్ చేయకపోతే ఎవరికి లాభం? ఎవరికి లాభం? జగన్మోహన్ వైసీపీకి లాభం అని చెప్పని టీడీపీ ఎందుకు చేస్తారు? నాకు నిజంగా అర్థం కూడా కాదు క్వశ్చన్.
వైసీపీ గెలిపించే పని టీడీపీ చేస్తుందా? మీ లెక్క ప్రకారం చేస్తాను కదా ఆర్గ్యుమెంట్. సో జనసేనను ఓడించి జగన్మోహన్ రెడ్డి గెలిపించే పని చంద్రబాబు నాయుడు చేస్తారా? వైసీపీ ఏ వైసీపీ గెలుస్తుంది, బి జనసేన గెలుస్తుంది, టీడీపీ ఏం కోరుకుంటుంది చెప్పండి. సో ఈ వాదన చేసే వాళ్ళందరూ క్వశ్చన్ చెప్పండి. జనసేన అభ్యర్థున్నాడు, వైసీపీ అభ్యర్థున్నాడు, టీడీపీ వాళ్ళు ఎవరు కావాలని ఎవరు గెలవాలని కోరుకుంటారు? వైసీపీ గెలవాలని కోరుకుంటారు ఎక్కడన్నా? అసలు ఏ లాజిక్ అండి ఇది? ప్రాతిపదిక లేదు. సో ఆ వాదన తీసుకొచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా లాజిక్ లెస్ గానే వాదన తీసుకొచ్చారు. వైసీపీ గెలవాలని కోరుకుంటారా, జనసేన గెలవాలని టీడీపీ వాళ్ళు కోరుకుంటారా? ఖచ్చితంగా టీడీపీ గెలవాలని కోరుకుంటారు. లేదు అక్కడ జనసేన కూటమి గెలవాలని, జనసేన గెలవాలని ఎక్కడది? జనసేన ఓడించి అలాంటి టీడీపీ చూస్తుంది అంటే ఇలాంటి వాదనల వల్ల జనం నమ్మరు. ఇలాంటి వాదనలు సెల్ఫ్ గోల్ కట్టి ఎవరు నమ్ముతారండి ఈ వాదనలు? టీడీపీలో ఎవరైనా వ్యక్తులుగా తమ సీట్లు రాని వాళ్ళు, వర్మ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయడం వేరు. చంద్రబాబు నాయుడు కుట్రలు కొన్ని పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు, జనసేన ఓడిస్తాడు, జగన్ గెలిపిస్తారని చెప్పడమే ఆ మాట. ఒకవేళ అదే నిజమైతే వైసీపీ వాళ్ళు ఏం విమర్శ కూడా చేయరు. ఎందుకు చేస్తారంటే వాళ్ళే గెలుస్తారంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ జనసేన కొట్టుకుంటుంటే వైసీపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, కొట్టుకుంటున్నా బాధపడతారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.